హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనవరి 6 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ఏఆర్ రెహమాన్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ తన కెరీర్ స్టార్ట్ చేశాడు. తన తొలి చిత్రం రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. హిందీలో రంగీలా, తాల్, స్వదేశ్, లగాన్, రంగ్ దే బసంతి, గురు, జోధా అక్బర్, రోబో, బాయ్స్ లాంటి సినిమాలు, తెలుగులో గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, రక్షకుడు, నీ మనసు నాకు తెలుసు, నాని, పులి లాంటి సినిమాలలో పాటలతో ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 2 గ్రామీలు, బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్, 15 ఫిలింఫేర్, 17 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు ఆయన దగ్గర చేరి మురిసిపోయాయి. 2005లో టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. రెహమాన్ గౌరవార్థం కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. రోవన్ అట్కిన్సన్. మిస్టర్ బీన్ అనేది ఓ పాత్ర పేరని, ఆ పాత్రలో గుర్తుండిపోయిన నటుడి పేరు అట్కిన్సన్ అని చాలామందికి తెలీదు. అలా తన పేరు కన్నా తన పాత్ర పేరుతో ప్రసిద్ధుడైన నటుడు రోవన్ అట్కిన్సన్ ఈరోజు ఆయన పుట్టినరోజు. 1955 జనవరి 6 జన్మించారు. పూర్తి పేరు రోవన్ సెబాస్టియన్ అట్కిన్సన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్సి చేశాడు. చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో కలిసి హాస్యభరితమైన స్కిట్లు, నాటికలు లాంటివి వేడుకల్లో, రేడియోల్లో, టీవీల్లో ప్రదర్శించేవాడు. బీబీసీ టీవీలో నాట్ ది 9 o'clock న్యూస్, ది బ్లాక్ యాడర్ పేరిట ప్రసారమైన కామెడీ షోస్తో మంచి పేరు వచ్చింది. అతనికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చిన మిస్టర్ బీన్ తొలిసారిగా 1990 టీవీలో ప్రసారమై ఏళ్ల తరబడి కొనసాగింది. ఇదే పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అందుకున్న ఇంగ్లీష్ నటుడు. ప్రపంచంలోని మేటి 50 హాస్య నటుల జాబితాలో ఒకడిగా గుర్తింపు పొందాడు. బాఫ్తా, ఆలివర్, బ్రిటిష్ అకాడమీ, బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నాడు. ఎడీ రెడ్మేనే. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆయన జీవిత కథతో వచ్చిన ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాలో ఆయన పాత్రలో జీవించిన నటుడు ఎడీ రెడ్మేనే ఈరోజు ఆయన పుట్టినరోజు. లండన్లో 1982 జనవరి 6 పుట్టిన ఇతగాడు నాటకాల ద్వారా మంచి పేరు తెచ్చుకుని సినిమాలోకి వచ్చాడు. ది గుడ్ షెపర్డ్, మై వీక్ విత్ మార్లిన్, లెస్ మిజరబుల్స్, ది డానిష్ గర్ల్, ఫెంటాస్టిక్ బీస్ట్స్ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాలో స్టీఫెన్ హాకింగ్ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లీష్ నటుడైన ఇతడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని పొందాడు. హెబా పటేల్. హెబా పటేల్ ప్రముఖ నటి, మోడల్. నేడు ఆవిడ పుట్టినరోజు.
హెబా పటేల్ జనవరి 6 1989లో ముంబైలో జన్మించారు. ఈవిడ మొదట 2014లో వచ్చిన కన్నడ సినిమా అధ్యక్ష సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత 2014లో వచ్చిన తమిళ సినిమా తిరుమణం ఎనుము నిక్క సినిమాతో తమిళ్లో పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో 2014లో అలా ఎలా సినిమాతో పరిచయమయ్యి కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ భీష్మ సినిమాల్లో నటించింది. కుమారి 21F సినిమాకు గాను ఉత్తమ నూతన నటిగా సంతోషం ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. వందే మాత్రం శ్రీనివాస్ తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు, గీత రచయిత. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈయన ప్రజానాట్య మండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్ నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. టీ కృష్ణ వందే మాతరం సినిమాలో వందే మాతర గీతం వరస మారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటే ఆయన ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి ఆయుధం, ఎర్ర సైన్యం, దండోరా, మిస్సమ్మ, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్లకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాస్ కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వరరావు, ఎంఎస్ విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్ దేవుళ్ళు చిత్రంలో భక్తిపరమైన పాటలకు సంగీతం అందించాడు. లోరెట్టా యంగ్ ప్రముఖ హాలీవుడ్ నటి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. 1913 జనవరి 6న పుట్టిన లోరెట్టా యంగ్ 2 ఏళ్లకే మూకీ చిత్రాల్లో బాలనటిగా ప్రస్థానం ప్రారంభించింది. ఆ తర్వాత బాన్ టు బి బ్యాడ్, క్యార్వాన్, షాంగై, బెడ్ టైమ్ స్టోరీ, ఎటర్నల్లీ యువర్స్, ది పర్ఫెక్ట్ మ్యారేజ్ లాంటి సినిమాలలో నటించింది. 1947లో వచ్చిన ది ఫార్మర్స్ డాటర్ సినిమాతో ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. టీవీల్లో లోరెట్టా యంగ్ షో కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.